కవిత శీర్షిక చివరిజాము సాయంత్రం ప్రపంచమంతా రాత్రిని కొంచెం కొంచెం వెచ్చగా మలుచుకుంటున్నప్పుడు చీకటి తెరల్లో అలసటని ఒలిచేసుకుంటున్నప్పుడు సాయంత్రం ప్రపంచమంతా రాత్రిని కొంచెం కొంచెం వెచ్చగా మలుచుకుంటున్నప్పుడు చీకటి తెరల్లో అలసటని ఒలిచేసుకుంటున్నప్పుడు అతనొక్కడే ఆకలి గురించి మెతుకు మర్మం గురించి నివురుగప్పిన నిప్పుల కండ్లలా రగులుతున్నాడు తనతో కలిసి నడిచిన అడుగుల్ని కాని కాలంలో కన్నీళ్ల గాయాల్ని తుడిచిన అనుబంధాల కొంగుని చివరి చివరిజాము గుండెనిండా కండ్లకద్దుకొని రేపటి తన బువ్వ గిన్నెల బుగ్గల్ని మనసారా దయ తీసుకొని మృత్యు లోయ అంచును తాకుతూ వస్తున్న ఆ మట్టి మనిషి రేపు ఖచ్చితంగా పొద్దును చూస్తాడని చెప్పలేము ఆ మట్టి మనిషి రేపు ఖచ్చితంగా పొద్దును చూస్తాడని చెప్పలేము మొలకల తలల్ని పానపానంగా దూసిన మునివేళ్ళు మొక్కల గొంతుల్లో జీవధారాల్ని నింపిన దోసిళ్ళు ఆవు గంగడోలును ఎద్దు మూపురాన్ని కరసారి దీనంగా పునికి పునికి ఎడబాటు దీవినలందుకొని మూలకు మూలుగుతున్న కర్రు ముల్లుగర్ర అరక అంబలి కుండల్ని ఆశాంతం అలుముకొని మూలకు మూలుగుతున్న కర్రు ముల్లుగర్ర అరక అంబలి కుండల్ని ఆశాంతం అలుముకొని మందుడబ్బాపై చూపులు వాల్చినప్పుడు రేపు ఖచ్చితంగా చేను నవ్వుతుందని పైరు పరవశంతో ఊగుతుందని చెప్పలేము అప్పుల పడిగల నాగులు అవమానాల తూనీగలు ఆకలి అగ్గిసెగలు చీకటి శూలాలై చుట్టుముడుతున్నప్పుడు అప్పుల పడిగల నాగులు అవమానాల తూనీగలు ఆకలి అగ్గిసెగలు చీకటి శూలాలై చుట్టుముడుతున్నప్పుడు రేపు ఎట్లయినా మన నోట్లో ముద్ద ఆడుతుందని చెప్పలేము రేపు ఎట్లైనా మన నోట్లో ముద్ద ఆడుతుందని చెప్పలేము ఆవేదన అశ్రుధారలు నిరాశ నిప్పురవ్వలు మార్కెట్ శ్మశానంలో పంటను తలుగబెడుతున్నప్పుడు తెల్లారి నిజంగా ఎద్దు ఏడవదని యవసం కుంటుబడదని చెప్పలేము తెల్లారి నిజంగా ఎద్దు ఏడవదని యవసం కుంటుబడదని చెప్పలేము అందరికీ అన్నీ అయినా ఎవరికీ ఏమీ కానప్పుడు చేతగాని సంక్షేమం చేతులుడిగి ముడుచుకున్నాక కాలుతున్న కాష్టం మంటల నాలికల్ని సాచి రాజకీయ దళాలను కాల్చేయదని కాలుతున్న కాస్తం మంటల నాలుకల్ని సాచి రాజకీయ దళారులను కాల్చేయదని ధిక్కార స్వరంతో ప్రతీకార శపథంతో అతడు చివరి దారి చూసుకోడని చెప్పలేము ధిక్కార స్వరంతో ప్రతీకార శపథంతో అతడు చివరి దారి చూసుకోడని చెప్పలేము కవితా శీర్షిక నీటి భాష ఇంకా ఈ మాటలు పాతబడలేదు ఏడుపదుల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ మాటలు పాతబడలేదు నీటి యుద్ధం చేసినోళ్ళు కటకటాల పాలవ్వడం పల్లెల్ని జీవజలం అడుక్కునేట్టు దిగదార్చడం కొందరికి నీటి బ్యాంకులై మూలగడం వ్యవస్థ ఆడుతున్న మహానాటకం కొందరికి నీటి బ్యాంకులై మూలగడం వ్యవస్థ ఆడుతున్న మహానాటకం పాత్రధారులే మారుతుంటారు పాత్రలు నిర్లక్ష్య భవనంకు భూదులై ఊగుతుంటాయి పాత్రధారులే మారుతుంటారు పాత్రలు నిర్లక్ష్యపు భవనంకు బూదులై ఊగుతుంటాయి మేఘాలను ఓటుమీటగా వంపుకోవడం ఊర్లన్నింటినీ నీటి తాడుతో ఉరిబెట్టడం మేఘాలను ఓటుమీటగా వంపుకోవడం ఊర్లన్నింటినీ నీటి తాడుతో ఉరిబెట్టడం నడుస్తున్న కాలం కసాయితనం వీరవనితలు ధీరతారలు క్రీడా కీర్తి కిరీటాలు దేశ చరిత్ర పూటలకు బంగారు పూత కావచ్చు సువర్ణాక్షర తోరణాలు కావచ్చు బంగారు పూత కావచ్చు సువర్ణ తోరణాలు కావచ్చు ఒక సంఖ బిడ్డతో మరో సంఖ బిందెతో నెత్తిమీద సత్తుగంజులతో రక్తపాదాలు రాళ్లను చీల్చుతున్నప్పుడు భూగర్భములో తలదూర్చి చెంబెడు నీళ్ల కోసం గిరిజన తల్లులు చేస్తున్న బతుకుపోరుకు ఎవరు సాటి ఎవరు పోటీ చెంబెడు నీళ్లకు గిరిజన తల్లులు చేస్తున్న బతుకుపోరుకు ఎవరు సాటి ఎవరు పోటీ సగం కాలుతున్న కడుపులు సగం తెరిచిన నిద్రలు ఇంకా దోశెడు నీళ్ల కోసం కోసడు దూరం అనాయాసంగా బతుకు సమరం చేయడం ఏ సంక్షేమ సూత్రాలకు ప్రతీక ఏ ప్రజాస్వామ్య విలువలకు సాక్ష్యం ఏ సంక్షేమ సూత్రాలకు ప్రతీక ఏ ప్రజాస్వామ్య విలువలకు సాక్ష్యం నదులు చెరువులు వాగులతో గూడెములు జలకన్యలైపోతి పైరు బిడ్డలతో పొలాలు పచ్చని బాలింతలైపోతి నదులు చెరువులు వాగులతో గూడెములు జలకన్యలైపోతే పైరు బిడ్డలతో పొలాలు పచ్చని బాలింతలైపోతే ఇక మీ పన్నాగాలు ఈ నీళ్లలో ఉడకవు కొండల కండరాలని లారీల కొద్దీ తరలించి కొండల కండరాలని లారీల కొద్దీ తరలించి నీటి గొంతుల్ని ఇసుక లోడింగ్లతో నీటుగా సప్లై చేసి పచ్చదనం స్తోత్రాలు పర్యావరణ గాత్రాలు ద్వేషపూరితం ప్రయత్నాలుగాక మరేమిటి పచ్చదనం స్తోత్రాలు పర్యావరణ గాత్రాలు ద్వేషపూరిత ప్రయత్నాలుగాక మరేమిటి ఇప్పుడు ఏడవడానికి ఆదిమతలులకు కంట్లో తడి కూడా లేదు మొసళ్లకు సైతము కన్నీళ్లను కరువు చేశారు అడవులుంటేనే నీళ్ల పేరంటం ఓరెత్తుతుంది నీళ్లుంటేనే భూమి పురుడు పోసుకుంటుంది భూమి ఉంటేనే చెట్లు గాలి కిరటాలతో నాట్యమాడుతాయి భూమి ఉంటేనే చెట్లు గాలి కిరటాలతో నాట్యమాడుతాయి జల్ జంగల్ జమీన్లను రెప్పల కింద కాపలా కాచిన ధీరులు వీరులు నోట్ల వలల్లో గిలగిల్లాడుతున్నారు ఇప్పుడు చెలిమే కంట్లో నోట్లో కడుపులో ప్రపంచీకరణ విషయం కుళ్ళుడు చేస్తున్నది ఇప్పటికైనా ఎప్పటికైనా మనిషి మనుగడ కోసం మనిషిని నిలబట్టడం కోసం ప్రకృతిని పిడిగిట్లో దాచుకోవడం కోసం పెనుగులాట సాగుతూనే ఉంటుంది ఇప్పటికైనా ఎప్పటికైనా మనిషి మనుగడ కోసం మనిషిని నిలబెట్టడం కోసం ప్రకృతిని పిడిగిట్లో దాచుకోవడం కోసం పెనుగులాట సాగుతూనే ఉంటుంది